పోలీసులు నీ కళ్ళకు హంతకుల్లా కనిపిస్తున్నారా? రే, నేను చెప్పేది వినరా? ఏంట్రా వినేది? ఏంట్రా, పోలీసులు కొంతమంది టెర్రరిస్టులకు కిరాయి హంతకుల్లా పనిచేస్తున్నారా? ఏంట్రా నువ్వు చెప్పు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, నేను మాట్లాడేది నిజమే కదా. ఏది నిజం రా, ఏంట్రా నీకు తెలిసిన నిజం? అంత కోపం అక్కర్లేదు, ఎంత పెద్ద నేరం చేసిన వాడినైనా కస్టడీలోకి తీసుకుని కేసు చార్జ్ చేసే వరకే పోలీసులకు అధికారం ఉంది. ఆయుధాలు పడేశాక ఎలా కాల్పులు చెప్పారు? ఆయుధాలు పడేశారా? ఎవరు ఈ మ్యాటర్ ని మీకు ఇంత డీటెయిల్ గా చెప్పింది? ఎస్, వింటానంటే చెప్తాను. చంపబడింది బాంబే శర్మ. ఆయన తాలూకు మాఫియా ముఠావాళ్ళు. శర్మ శత్రువు గోపి. వాడికి వీడికి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి. ఇద్దరి అనుచరులలో ఎంతో మంది చనిపోయారు. గోపి గ్యాంగ్ ఫలితమే ఇది. ఇక్కడ వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. రాజకీయ పలుకుబడి కూడా వాళ్లకుంది. ఆ ధైర్యంతో పోలీసులకు డబ్బు ఆశ చూపి ఎదుటి వాళ్లను హత్య చేయిస్తుంది. అదే నేను రాసింది, అదే నిజం. నేనది నమ్మడం లేదు. మిస్టర్ ప్రకాష్, మీ తండ్రి గారైన రామ్మోహన్ రావు గారు నిజాయితీ గల పత్రికా సంపాదకులు. ఆయన సంతానమే మీ ఇద్దరు. మీ ఎల్లో జర్నలిజంతో ఆయనకు చెడ్డ పేరు తీసుకురాకండి. పరశురామ్ గారు, ఆ విషయాలు మేము చూసుకుంటాంలేండి. మర్చిపోయారేమోనని గుర్తు చేశాను. వస్తాను, వస్తాను రోజా. ఓకే. హలో సురేష్. చెప్పరా పవన్. ఈరోజు పేపర్ చూసావా? చూడలేదురా. ఏం రాశారో తెలుసా? ఏం రాశారు? మీ డాడీ అండర్ వరల్డ్ కింగ్ అని రాశారా? ఏ పేపర్ రా? రోజు పేపర్. అటు నుండి డైరెక్ట్ గా పేపర్ ఆఫీస్కి రండిరా. అలాగే పదండిరా. రే ప్రకాష్, ఏంటో రాస్కెల్, మా డాడీ మాట్లాడారా నీ అబ్బా? ఏం చేయలేరా? నీ అంతు చూస్తాడా? నన్ను కొడతారా? జర్నలిస్టులు అంటే ఎంత చూపిస్తానరా, పత్రిక పవర్ అంటే చూపిస్తారు. ప్రకాష్ చెప్పరా. హలో పరశురామ్. పరశురామ్, నేను ప్రకాశం రా. గోపిగాడి పరశురామ్, వాడి కొడుకు మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు రా. మై గాడ్, ఎక్కడ ఉన్నావు? కాపాడరా. నువ్వేం కంగారు పడకు, నేనొస్తున్నాను. వెంటనే రారా. నేనొస్తున్నానని చెప్పానా? నీకేం కాదు.